ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇప్పటిదాకా వాడు మనలో ఒకడు, పెళ్ళయ్యాక వాడికంటూ ఒక కుటుంబం ఏర్పడుతుంది. తన కుటుంబాన్ని తనే చూసుకోవాలని వదిలేయకుండా ఎప్పట్లాగే చూసుకోవాలన్న ఉద్దేశం. వదనా, నువ్వు సుందరం గురించి ఇంతగా చెప్పక్కర్లేదు. అతన్ని ఎప్పట్లాగే జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాది. బలరాం, సుందరమూర్తి మీ అన్న కొడుకు, ఈ ఇంటికి వారసుడు. వాడేవైనా తప్పు చేసినా మందలించే అధికారం నీకుంది. వాడేదైనా పొరపాటు చేసినా వాణ్ణి క్షమించి వాణ్ణి దారిలో పెట్టాల్సిన బాధ్యత మీదే. ఏంటోదినా, ఏదో వాణ్ణి మాకు వదిలిపెట్టి మీరెక్కడికో వెళ్ళిపోతున్నట్టు అప్పగింతలు పెడుతున్నారు. అన్నయ్య లేకపోయినా ఈ ఇంటిని, వ్యాపారాన్ని ఇన్ని రోజులు జాగ్రత్తగా చూసుకోలేదా? రేపు సుందరం విషయంలోనైనా అదే బాధ్యత తీసుకుంటాను. ఇప్పుడు నా మనసుకి తృప్తిగా ఉంది. నేను ఏమైపోయినా నా కొడుకుని మీరందరూ జాగ్రత్తగా చూసుకుంటారనే నమ్మకం వచ్చింది. పంతులు గారు, ఇక మీరు మొదలు పెట్టండి. అలాగేనమ్మా. అసలు ఈ తాంబూలాలు మార్చుకోవడం అనేది జరిగితే కదా నీ అప్పగింతలు, బాధలు అవన్నీ. కాసేపట్లో రమ్య ఇంట్లో పేల్చబోయే బాంబుతో నీ ఆశలు, కలలు అన్నీ మాడి మసైపోతాయి.